అక్టోబర్ 9th కి నేను వికారాబాద్ కి వస్తున్నాను చందన బ్రదర్స్ ఓపెనింగ్ కోసం. ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని, రాజకీయం అంటే విలువలని, రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పరడం అని, రాజకీయం అంటే ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అని ఆరాట పడడం అని వీళ్ళెవ్వరికీ లేదు. వీళ్ళకి తెలిసిన రాజకీయం వల్ల సీట్లేకి రావడం అంటే దాని అర్థం దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం, పంచుకునింది తినుకోవడం. ఇవి కాదు రాజకీయాలు. రాజకీయాలంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికి ఉండడం. రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండడం. రాజకీయం అన్నది మనకు తెలిసిన రాజకీయం. ఈరోజు అందుకే మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు. అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మంచి చేసిన ప్రజల్ని. అందుకే బహుశా రాజకీయ చరిత్రలో, దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవ్వరు కూడా అనని మాటలు మీ బిడ్డ అనగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి మీటింగ్లోనూ కూడా అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అబద్ధాలు నమ్మకండి, మోసాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం అదొక్కటే కొలమానంగా చూసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేని విషయాలు, అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతా ఉన్నాడు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈరోజు మన ధైర్యం మనం చేసిన మంచి. ఆ మంచి ప్రతి ఇంట్లో జరిగింది, ప్రతి గ్రామంలో జరిగింది, ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అందుకే వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. ఈరోజు ఈ చెప్పిన ఈ మాటలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పొమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. గ్రామ స్థాయిలో మన సచివాలయ కన్వీనర్లు కానీ, మన గృహ సారథులు కానీ, వాలంటీర్లు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, మన క్యాడర్ కానీ, మన కార్యకర్తలు కానీ, మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కానీ, గ్రామ స్థాయిలో జగన్ అంటే అభిమానం చూపించే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమాయత్తం చేయాలి. ప్రతి విషయం కూడా అందరికీ చెప్పాలి. చెప్పి ప్రతి గ్రామంలోనూ మన జెండా రెపరెపలాడేట్టుగా చేస్తూ, ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జేడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడికి రాలేకపోయినా, గ్రామ స్థాయిలోనే నిలిచిపోయినా, ఆ ఎంపీటీసీలు అయితేనేమి, ఆ సర్పంచులు అయితేనేమి, గ్రామ స్థాయిలో ఉన్న ఆ ప్రతి క్యాడర్ అయితేనేమి, అభిమానించే ప్రతి వ్యక్తి అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా ఈ సందేశాన్ని మీరు వినాలని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలని మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.